తనువులో ప్రతి నరం, అందుకే చెబుతున్న తెలుగు అక్షరం తెలుగుని చేయొద్దు సార్ చవరం. నాకు ఆశ్చర్యం ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత పంతులు గారిని పిలిచి పేర్లు ఎందుకు పెడతారో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. జమున, జే అంటే జనం చేత, ఏ అంటే ఆశీస్సులు పొంది, ఎం అంటే మహానటిగా, యు అంటే ఉత్తమురాలైన నటిగా, ఎన్ అంటే నందమూరిని, ఏ అంటే అక్కినేనిని ఎదుర్కొన్న నటి జమున రాజేంద్ర ప్రసాద్. వా 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 వా. ఆరంటే రామారావు గారి యొక్క ఏ అంటే ఆశీస్సులతో, జే అంటే జనాల నోట్లో, ఈ అంటే ఇంత గొప్ప, ఎన్ అంటే నటుడు, డి అంటే దీవింపబడి, పి అంటే ప్రజలకు, ఆర్ అంటే రక్షకుడుగా, ఏ అంటే ఆనందాన్ని, ఎస్ అంటే సర్వవేళ, ఏ అంటే అందిస్తున్న, డి అంటే దైవ సమానుడు రాజేంద్ర ప్రసాద్. రావి కొండలరావు, రావి. ఆర్ అంటే రామారావు గారు, ఏ అంటే అక్కినేని గారి యొక్క కాలంలో, వి అంటే విజయ్ చిత్రంలో వారిని గురించి చెప్పిన ఐ అంటే ఇండియన్ రావి వంశీ. వి అంటే వెండితెర, ఏ అంటే ఆర్టిస్టులను, ఎం అంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఎస్ అంటే సత్కారం చేస్తున్న ఐ అంటే ఇండియన్ వంశీ. ఏంది పేర్లు ఇటువంటి గొప్పది? అందుకే సినీ రంగం అంటేనే ఒక డేరు. హాస్యానికి నరసింహారావు గారు తీసుకున్నారు కేరు. అందుకే మేమందరం టైంలో ఇచ్చాం స్పేరు, ఈ ఆనందంలో తీసుకుంటున్నాం షేరు. వదిలొచ్చాం మా ఊరు, మాటలు నోటిలో ఊరు, అది హాస్యం యొక్క జోరు. బాబు మోహన్ గారు ఇటువంటి వాళ్ళు ఉంటే సినిమాలో ఉండదు బోరు, అది నీళ్ళిచ్చే బోరు. మీలాంటి వాళ్ళు ఉండటం చాలా రేరు. అందుకే మీరుంటేనే విజయాలు సాధించి తీరు. మీరు సినీ రంగానికి రక్షణ కైజారు, మీరుంటే కష్టాలన్నీ పరారు. ఎందుకంటే ఈ బయట ప్రపంచం ఏదో ద్వేషం, ఎవరికి తెలియదా దోషం, ఒకరినొకడు మోసుకుంటున్నాడు మోసం. ఈ హాస్యనటులు ఇవ్వలేదమ్మా అవకాశం. వాళ్ళు ఇచ్చింది సంతోషం, వాళ్ళు ప్రజల గుండెల్లో ఉన్నారు నివాసం, వాళ్ళలో స్వార్థం లేదే లేసం, ఈ హాస్యనటులంతా బతికింది ప్రజల కోసం అని గర్వంగా చెబుతుంది నా ఉపన్యాసం. దీన్ని తెలుసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజేంద్ర ప్రసాద్ గారికి భలే గర్వం ఉంది. ఓ చోట నేను రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌమంలో నటించాను, నాకు చాలు, నాకు అది చాలు. కీర్తిశేషుడు రాళ్లపల్లి గారిని అడిగాను, ఏం సార్ మీకు ఇంత గర్వం, అన్నగారి సినిమా ఆఖరి సినిమాలో నేనే విలన్ అన్నాడు. అటువంటి అదృష్టాన్ని ఆ రోజుల్లో మా అత్తగారు, ఇప్పటికి మర్చిపోలేము సార్ కథానాయకుల డైలాగు. ఇటువంటి నటులు దివ్యవాణి, అసలు నటనకి ఇంద్రుడు చంద్రుడిలో ఒక చిన్న సన్నివేశం అయినా కూడా బిడ్డ చంపినాం. ఇక వై విజయ్ గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు అసలు ముందడుగు, చిచ్చర పిడుగు, పట్టావు తల్లి ఆ పాత్ర గొడుగు, దానికి నువ్వు చేసావు ఒడుగు, మాకైతే ఇప్పటికీ కన్నీటి మడుగు, కావాలంటే ప్రేక్షకులను అడుగు. ఇంకా శ్రీలక్ష్మి, తండ్రి గారి అడుగు జాడల్లో నడిచి హాస్యానికి ఒక గొప్పగా అయినటువంటి పేరు ప్రతిష్టం తెచ్చి ఈరోజున సినీ రంగం ఎందో ఇప్పుడు ఆడుకుంటున్నారు. వీరంగం తెలియటం లేదా తరంగం, ఎందుకంటే మేము ఎక్కువ భాగం, మీతోనే మాకు భాగం, మీరుంటే పోతుంది మాకు రోగం. ఆ విధంగా టైమింగ్ చేశారు త్యాగం, అది మీరు పండించిన యాగం, అందులో నాకు ఇచ్చారు భాగం. దీన్ని తెలుసుకొని ఈరోజున ఇక్కడ రామరాజు గారు, మేము సీతారామరాజు గారిని చూడలేదు కానీ వంశీ రామరాజును చూసాం. ఎందుకంటే ఒక నటన ఘనత, అది కళాకారుల మీద మిగున్న మమత, స్ఫూర్తిగా తీసుకుంటున్నారు యువత. ఇటువంటి సత్కారాలు లేకపోతే ఏంది వీళ్ళ భవిత, ఎవరు గుర్తిస్తారు? అందుకే గర్వంగా చెప్తున్న కవిత, మీ ప్రేమకు లేదు ఇటువంటి కొలత, ఇటువంటి జరగలేదని కలత, అందుకే పరిగెత్తు వచ్చింది పూజిత. డాబు సరైన ఎరగంది ఎవరంటే బాబు మోహన్ గారు. ఆయన ఇప్పటికీ నాకు ఆప్తమిత్రుడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్కి పోతే లేచి నిలబడి రండి మణిగారు అన్నారు, సార్ సార్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్, ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహోన్నత వ్యక్తులు ఆ రోజు స్తంభంలో నుంచి నరసింహస్వామి వచ్చాడో లేదో కానీ హాస్యంలో నుంచి ఈ నరసింహస్వామి వచ్చాడు. వీళ్ళందరినీ ఈరోజున 28 ఏళ్ల వేడుక రామరాజు గారు మీకు ఇచ్చిన వాడుక. ఇది ఏడుకొండలు వాడిచ్చిన కానుక, మేమందరం మీ అభిమానులం కనుక. మాలో ఏదన్నా లోటు ఉంటే వద్దు కినుక, నిలబడేటటువంటి కళాకారులు వెనక మోగించండి మీ చేపట్ల జనక జనక. మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అధ్యక్షులు గారు అనుమతిస్తే కావలి పట్టణ రాజేంద్ర ప్రసాద్ గారి అభిమాన సంఘ అధ్యక్షుడు మిమ్మల్ని శాలువాతో
సత్కరించుకోవాలని వచ్చారు. మీరు అనుమతి ఇవ్వవలసిందిగా బాబు. ఒక ఫోటో దగ్గర యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే చెట్టు దగ్గర మణిగారి స్నేహితులు అని చెప్పి గబగబ ఆసుపత్రికి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయనకు సేవ, నా తల్లిదండ్రులకు చేసినంత సేవ చేశాను. ఆయన ఎలా ఉన్నారు కానీ ఆ ఆపదలో ఆయన ఇంటికి పోయిన తర్వాత బిడ్డను కోల్పోయి ఆయన పడ్డ బాధ ఇప్పటికీ మాకు గుర్తింపు. అందుకే మీకు ఒకటి చెప్తున్నాను, ఇక ఎక్కువ మాట్లాడలేదు, నాకు టైము. ఎక్కువ మాట్లాడితే ఆయన దృష్టిలో క్రైము, మళ్ళీ నన్ను చేస్తాడు బ్లేము. ఇంకెందుకంటే వాళ్ళు ఆడాలి గేము, వాళ్ళ వల్ల కదా సినిమాకు నేము. ఏం సార్ ఉన్నారు కామా అని తెలియచేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆశీర్వాదం. మీలో మీకు ఉండకూడదు భేదం, మీరు ఎండాకాలంలో రుచుల బాధం, దానికి చెప్పాలి మీ ఆమోదం. కళామ తల్లికి మీరే ఆయుధం, కొత్త కొత్త పాత్రలు కాండి సన్నిధం. మీ దగ్గరికి రాదు మదం, దరిదాపులకు రాదు ఉమ్మదం, అది తెలుగు నటీయ మండల విధం. దానికి మీరు కావాలి సన్నిధం. ఇక నాకు సెలవు ఇవ్వటానికి ఇవ్వాలి ఆమోదం అని చేస్తూ నేను మళ్ళీ రేపటి నుంచి నా కాలేజీ ఉంది, నాకు అనుమతి ఇస్తే నేను బయలుదేరుతాను. అందరూ దయచేసి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ, మా నా బాధ్యత అమ్మా, నా బాధ్యత మా. ఇప్పుడు మన భాష మా తెలుగు, నేటి తరానికి మాట్లాడమంటే నీలుగు. నా భాష ఎందుకు అవుతుందో తెలియదు పీనుగు, కానీ నా భాష నడిచే ఏనుగు. నేను తెలుగులోనే గొనుగు, తెలుగులోనే వేస్తా అడుగు, కావాలంటే ఎవరినైనా అడుగు. ఆ తెలుగు మీరు పట్టాలి గొడుగు, ఇక నేను బయటకు వేస్తా అడుగు.